కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. ఇంటింటికి బిస్లరీ వాటర్ ఇచ్చేటువంటి టీఆర్ఎస్ పార్టీని ఓటేస్తారా? ఫ్లోరైడ్ బాధతో కుమిలిపోవడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఓటేస్తారా? ఇంత మిషన్ భగీరథ అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదనేటువంటి బీజేపీకి ఓటెత్తారా అనేది ఆయన ట్వీట్ పోయి చేశారు. అది వారికి అవగాహన ఉండాల్సింది. ఎక్కడంటే నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఆకమనుపై ఆనాటి స్పీకర్ మనోహర్ గారు నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధకు నడుములు వంకరపోయిన కాళ్ళు వంకరపోయినటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. స్వయంగా ఆనాటి ఉద్యమ నేతనే ఈ మండలంలో బలహీనత చేస్తున్నప్పుడు ఈ ప్రాంతం నుంచెల్లే జీవచ్చావల్ల పడినటువంటి కొద్దిమంది పిల్లల్ని ఆనాటి ప్రధానమంత్రి టేబుల్ మీద పడుకున్న చరిత్ర ఉంది. ఆనాటి వారే చోరతోటే ఇక్కడ ఈ కృష్ణానది నీళ్ళతోటి పల్లెలకి తాగునీరు అందించారు, తాగే నీళ్ళు అందించారు. ఇక్కడ కట్టబడ్డ ట్యాంకులు కానీ, ఇక్కడ వేయబడ్డ పైప్ లైన్లు కానీ, ఇక్కడ అమలవుతున్నటువంటి వాటర్ స్కీమ్ కానీ మళ్ళీ మిషన్ బగైత పేరు రాసి కలదేసుకొని పేరు రాసుకొని నేను అమలు చేస్తున్నా అని చెప్పి ఈ మునుగోడు నియోజకవర్గంలో ఒక పైలాన్ని కట్టి ఓపెన్ చేసుకున్నాడు. కానీ వారిది కాదు, ఇది గతంలోనే వచ్చింది. గతంలో ఏ సిపిడబ్ల్యూ స్కీములు కానీ గతంలో పెద్ద పెద్ద వాటర్ స్కీమ్స్ ఏవైతే అమలు చేస్తే గొప్పగా అమలై ఈనాటికి కూడా నిలిత అవుతున్నారో మిషన్ భగీరథ ద్వారా ఇవాళ నల్లగొండ జిల్లాలో కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ చాలా గ్రామాల్లో నీళ్లు రాని గ్రామాలు కొన్ని అయితే, నీళ్లు వచ్చినా 4 బిందులో 5 బిందులో వచ్చే నీళ్లు కొన్ని అయితే, ఆ నీళ్లు కూడా నాసుతో కూడిన నీళ్లు, ఇవాళ మురికితో కూడుకునే నీళ్లు, వాసనొచ్చే నీళ్లు తాగుతున్నారు తప్ప అంతకు ముందున్న నీళ్ల కంటే క్వాలిటీ లేని నీళ్ళు తాగుతుంది తప్ప ఇంకోటి కాదు. మాకు స్వయంగా ఈ మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఒక 10 సంవత్సరాల వరకు మెయింటైన్ చేయాలి. పటిక క్వాలిటీ పటిక వాడకపోవడం వల్ల, సిబ్బంది సరైన పద్ధతిలో ఉండకపోవడం వల్ల, అసలు ఈ మొత్తం పైప్ లైన్లు వేసే విధానమే అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ఎక్కడ కూడా నాణ్యమైన నీళ్లు రావట్లేదు. కేసీఆర్ ఏదైతే బంజారాయిల్స్లో ఏ నీళ్ళు తాగుతారో, ఇవాళ లంబాడ గుడిసెలల్లో గిరిజన గుడలలో కూడా అదే నీళ్ళు తాగుతారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ దుస్థితికి ఇట్లా ఉంది. ఆయన ఎందుకు ఆయన కనపడదు, ఆయన విమర్శిస్తే ఆయన తట్టుకోలేడు. కానీ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో, నీ దగ్గర ఇంకేదైనా వ్యవస్థలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ నీళ్లు మాత్రమే తాగుతున్నారా? మళ్ళీ కొనుకొచ్చుకున్న నీళ్లు తాగుతున్నారా? మీరు ఎంక్వైరీ చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. రెండవది, మిషన్ భగీరథ ఒకసారి అమలు చేసిన తర్వాత పాత స్కీములు ఏమవుతున్నాయో, పాత బావులు కానీ, పాత బోర్లు కానీ, ఇవి పాత మోటార్లు కానీ పనిచేయకూడదు. మీరు మళ్ళీ కొత్త బోర్లు వేయొద్దు, కొత్త బావులు తవ్వద్దు, ఉన్న మోటార్లు కూడా కాలిపోతే కూడా రిపేర్ చేయించొద్దు. మీకు అన్నిటికీ శ్రీరామ రక్ష, మిషన్ భగీరథ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఏ ఇంట్లో కూడా పాత స్కీముల నీళ్ళు లేకుండా ఇవాళ నీళ్ళు తాగే కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. ఇంటింటికి బిస్లరీ వాటర్ ఇచ్చేటువంటి టీఆర్ఎస్ పార్టీని ఓటేస్తారా? ఫ్లోరైడ్ బాధతో కుమిలిపోవడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఓటేస్తారా? ఇంత మిషన్ భగీరథ అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదనేటువంటి బీజేపీకి ఓటెత్తారా అనేది ఆయన ట్వీట్ పోయి చేశారు. కానీ వారికి అవగాహన ఉండాల్సింది. ఎక్కడంటే నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఆకమనుపై ఆనాటి స్పీకర్ మనోహర్ గారు నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధకు నడుములు వంకరపోయిన కాళ్ళు వంకరపోయినటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. స్వయంగా ఆనాటి ఉద్యమ నేతనే ఈ మండలంలో బలహీనత చేస్తున్నప్పుడు ఈ ప్రాంతం నుంచెల్లే జీవచ్చావల్ల పడినటువంటి కొద్దిమంది పిల్లల్ని ఆనాటి ప్రధానమంత్రి టేబుల్ మీద పడుకున్న చరిత్ర ఉంది. ఆనాటి వారే చోరతోటే ఇక్కడ ఈ కృష్ణానది నీళ్ళతోటి పల్లెలకి తాగునీరు అందించారు, తాగే నీళ్ళు అందించారు.
ఇక్కడ కట్టబడిన ట్యాంకులు గాని ఇక్కడ వేయబడిన పైప్ లైన్లు గాని ఇక్కడ అమలవుతున్నటువంటి వాటర్ స్కీమ్ గాని మళ్ళీ మిషన్ బగేత పేరు రాసి కలవేసుకొని పేరు రాసుకొని నేను అమలు చేస్తున్నా అని చెప్పి ఈ మునుగోడు ఏకొడుకొని ఒక మైలాన్ని కట్టి ఓపెన్ చేసుకున్నాడు కానీ వారిది కాదుది గతంలోనే వచ్చింది గతంలో ఏ సిపిడబ్ల్యూ స్కీములు గాని గతంలో పెద్ద పెద్ద వాటర్ స్కీమ్స్ ఏవైతే అమలు చేస్తే గొప్పగా అమలై ఈనాటికి కూడా నేను తాగుతున్నారో మిషన్ భగీరథ ద్వారా ఇవాళ నల్లగొండ జిల్లాలో కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ చాలా గ్రామాల్లో నీళ్లు రాని గ్రామాలు కొన్ని అయితే నీళ్లు వచ్చినా నాలుగు బిందులు ఐదు బిందులు వచ్చే నీళ్లు కొన్ని అయితే ఆ నీళ్లు కూడా నాసుతో కూడిన నీళ్లు ఇవాళ మురికితో కూడుకున్న నీళ్లు వాసన వచ్చే నీళ్లు తాగుతున్నారు తప్ప అంతకు ముందున్న నీళ్ల కంటే క్వాలిటీ లేని నీళ్లు తాగుతున్నారు తప్ప ఇంకొకటి కాదు మాకు స్వయంగా ఈ మిషన్ భగీరత కాంట్రాక్టర్లు ఎవరైతున్నారో ఒక పది సంవత్సరాల వరకు మెయింటైన్ చేయాలి పటిక క్వాలిటీ పటిక వాడకపోవడం వల్ల సిబ్బంది సరైన పద్ధతిలో ఉండకపోవడం వల్ల అసలు ఈ మొత్తం పైప్ లైన్లు వేసే విధానమే అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ఎక్కడ కూడా నాణ్యమైన నీళ్లు రావట్లేదు కేసీఆర్ ఏదైతే బంజారాయిలసులో ఏ నీళ్లు తాగుతారో ఇవాళ లంబాడ గుడిసెలలో గిరిజన గుడలలో కూడా అదే నీళ్లు తాగుతారని చెప్పినటువంటి గుడిసెలలో గిరిజన గుడలలో కూడా అదే నీళ్లు తాగుతారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ దుస్థితి గిట్ల ఉంది ఆయన ఎందుకు ఆయన కనపడదు ఆయన విమర్శిస్తే ఆయన తట్టుకోలేడు కానీ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో నీ దగ్గర ఇంకేనా వ్యవస్థలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ నీళ్లు మాత్రమే తాగుతున్నారా మళ్ళీ కొనుకొచ్చుకున్న నీళ్లు తాగుతున్నారా మీరు ఎంక్వైరీ చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం రెండవది మిషన్ భగీరథ ఒకసారి అమలు చేసిన తర్వాత పాత స్కీములు ఏమవుతున్నాయో పాత బావులు కానీ పాత బోర్లు కానీ ఇవి పాత మోటార్లు కానీ పనిచేయకూడదు మీరు మళ్ళీ కొత్త బోర్లు వేయద్దు కొత్త బావులు తవ్వద్దు ఉన్న మోటార్లు కూడా కాలిపోతే కూడా రిపేర్ చేయించద్దు మీకు అన్నిటికీ శ్రీరామ రక్ష మిషన్ భగీరథ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఏ ఇంట్లో కూడా పాత స్కీముల నీళ్ళు లేకుండా ఇవాళ నీళ్ళు తాగే